డీటెయల్స్ చూస్తే తుఫాన్ అనూహ్యంగా దిశను మార్చుకుంటూ ఆంధ్ర తీరానికి దగ్గరగా వస్తుంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ విశాఖకు దక్షిణ నైరుతి దిశలో ఉంది. కాకినాడ విశాఖ మధ్యకు తీరానికి చేరువగా వచ్చిన ఆసాని దిశను మార్చుకుని ఒడిశా వైపు మళ్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ముందుగానే హెచ్చరించిన అధికారులు బీచ్లలోకి సందర్శకులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదరగాలులు వీస్తున్నాయి. విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య పలు రైల్వేలను రద్దు చేయక విశాఖ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వైజాగ్ పోర్టును సైతం మూసివేశారు. అసాని తీవ్ర రూపం దాల్చుతున్న వేళ అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 9 ఎన్డీఆర్ఎఫ్ 9 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ముందుగానే పంపించారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హోటల్లో 8వ ప్రమాదిక హెచ్చరికను జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడ బీచ్ వద్ద సముద్రపు అలలు ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.